సో అందరికీ వెల్కమ్. ఇప్పుడు వీడియో నెంబర్ 4కి అందరికి స్వాగతం అండి. ఇప్పటివరకైతే 3 వీడియోలు చేయడం జరిగింది, 4వ వీడియో. సో వైగోస్కి సాంఘిక అభ్యాసన సిద్ధాంతం అంటే ఏమిటి, దీన్ని గణితాన్ని బోధనకు ఏ విధంగా అన్వయించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా. సో గతంలో 3 వీడియోస్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. వీడియో వ్యూస్ కానీ మీరు మిస్ అయితే పైన కార్డ్స్లో పెడుతున్నాను, చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చేలోగా మీకు మెథడాలజీ 3 మెథడాలజీస్ అనేది చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. వైగోస్కి ఏ దేశానికి చెందినవాడు? సో ఫస్ట్ క్వశ్చన్ రష్యా. ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఈయన లెవ్ సెమునోవిచ్ వైగోస్కి, ఇతను పూర్తి పేరు అయితే. ఇతను సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే మనం వైగోస్కి అని రాస్తాము. ఇతను ఏ దేశస్థుడు? రష్యా దేశస్థుడు. మరి దేన్ని ఆధారంగా ఇతను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే, పిల్లలు వారి పరిసరాల సంస్కృతితో పరస్పర చర్చలు జరపడం ద్వారా అభ్యసిస్తారు. పరిసరాల సంస్కృతితో పరస్పర చర్చలు జరపడం ద్వారా అభ్యసిస్తారు అని ఈ సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని వైగోస్కి అనేది ప్రతిపాదించడం జరిగింది. వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక పరస్పర ప్రతిచర్యలు అవసరం ఉంటాయని చెప్పాడనమాట. అంటే ఒక వ్యక్తి జ్ఞాన వికాసం జరగాలంటే తన చుట్టూ ఉన్న పరిసరాలతోని సాంఘిక ప్రతిచర్యలు అనేవి జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే అతనిలోన వికాసం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. మానవుడు పరిసరాలతో ప్రతిచర్యలు జరపడమే కాకుండా పరిసరాలు తనకు తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని పరిసరాలతో సర్దుబాటు చేసుకోగలుగుతాడు. అంటే పరిసరాలకు అనుగుణంగా తను నడుచుకోవడమే కాదు, తనకు అవసరమయ్యే వీలుగా పరిసరాలను కూడా మార్చుకోగలుగుతాడు అనైతే చెప్పడం జరిగింది. అర్థవంతమైన సామాజిక సాంస్కృతిక కృత్యాల వల్లనే మానవ మేధస్సు వికసిస్తుందనే అభిప్రాయము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి వైగోస్కి అందించిన ముఖ్య భావన. సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న వస్తుందన్నమాట, సామాజిక సాంస్కృతిక కృత్యాల వల్లనే మాత్రమే లేదా అర్థవంతమైన సామాజిక సాంస్కృతిక కృత్యాల వల్లనే మానవ మేధస్సు వికసిస్తుంది అని అభిప్రాయపడిన శాస్త్రవేత్త ఎవరు? వైగోస్కి అన్నమాట. వైగోస్కి ప్రకారము మానవ మేధస్సు ఏ సందర్భంలో వికసిస్తుంది? ఒకటి, అర్థవంతమైన సామాజిక కృత్యాలు. రెండు, అర్థవంతమైన సాంస్కృతిక కృత్యాలు. మూడు, సో అర్థవంతమైనటువంటి బోధనా కృత్యాలు. నాలుగు, ఒకటి రెండు అని ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీరు అల్లటప్పుడు ఈ రెండు చూసుకోండి, సామాజిక సాంస్కృతిక కృత్యాలు. పిల్లలు సామాజిక సాంస్కృతిక కృత్యాల్లో పాల్గొనడం, వాటితో ప్రతిచర్యలు జరపడం వల్లనే వారి ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ నిరంతరం మార్పులు సంభవిస్తాయని, అవి వికసిస్తాయని అభిప్రాయపడ్డాడు. అంటే సామాజిక చర్యల్లో పిల్లల్ని మనం ఎప్పుడు కూడా పాల్గొనేటట్లు అవకాశం కల్పిస్తేనే వాళ్ళు అభివృద్ధి చెందుతుందని చెప్పాడనమాట. మరి వైగోస్కి సిద్ధాంతం ప్రకారం చెప్పినటువంటి అభ్యసన సంబంధించిన విషయాలు ఏమిటి? పిల్లలు తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకుంటారు. ఒకటి, అభ్యసనం వల్లనే వికాసం జరుగుతుంది. మూడు, పిల్లల్లో వికాసము జ్ఞాన నిర్మాణం వారు ఉన్న సమాజము సాంస్కృతిక వాస్తవికతల నేపథ్యంలోనే జరుగుతుంది. పిల్లల జ్ఞానాత్మక వికాసంలో భాష ప్రముఖ స్థానం వహిస్తుంది. ఇక్కడ కూడా అంటే పిల్లల జ్ఞానాత్మక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేది భాష. ఎందుకంటే తన సమాజంతో కానీ తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కానీ తను ప్రతిచర్యలు జరపడానికి ఒకే ఒక మాధ్యమం ఉంటుంది, అదే భాష. మరి రెసిప్రోకల్ టీచింగ్ అంటే ఏంటి, పరస్పర బోధన అంటే ఏంటి, ఇక్కడ వచ్చారన్నమాట. పరస్పర బోధన ముందుగా తక్కువ సాధన గల విద్యార్థుల పఠన బోధన పెంపొందించుకు ప్రారంభించినప్పటికీ తర్వాత ఇతర సబ్జెక్టులు పిల్లలందరి బోధనకు ఉపయోగించారు. అంటే పరస్పర బోధన అంటే రెసిప్రోకల్ టీచింగ్ అనేది ముందుగా లాంగ్వేజ్లోనే వాడారనమాట. అంటే తర్వాత ఎప్పుడైతే లాంగ్వేజ్లో ఎప్పుడైతే డెవలప్మెంట్ కనిపించిందో ఈ విధానాన్ని అన్ని అంశాల్లో కూడా ఉపయోగించడం అయితే జరిగిందనమాట. కాబట్టి కృష్ణ మొట్టమొదటి అడుగుతాడనమాట, ఓకేనా? సో పరస్పర బోధన అనేది మొట్టమొదటిగా ఏ అంశాల బోధనకు ఉపయోగించారు? భాషాంశాలు, గణితము, సాంఘిక శాస్త్రము, అలాగే సామాన్య శాస్త్రం అని ఇవ్వచ్చు. కాబట్టి భాషాంశాల్లో మొదటగా దీన్ని అయితే ప్రయోగించారనమాట.
ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఇద్దరు నుంచి నలుగురు విద్యార్థులను సహయోగ నమూనా కొలాబరేటివ్ గ్రూప్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రూప్గా తీసుకుంటారు. ఒక పుస్తకంలోని విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు డైలాగుల ద్వారా వెల్లడిస్తారు. అంటే మొత్తాన్ని ఒకరి తర్వాత ఒకరు అంటే డైలాగులో చెప్పాలి. దీనిలో ప్రశ్నించడం ఉండాలి, సంక్షిప్తీకరించడం ఉంటుంది, స్పష్టీకరించడం జరుగుతుంది, ప్రాగుప్తీకరించడం అనే నాలుగు సంజ్ఞానాత్మక వ్యూహాలను సమూహ సభ్యులుగా ఉపయోగిస్తారు. అంటే చూసారు కదా ఏమున్నాయి ఇందులో, ఒకటి ప్రశ్నించడం, రెండు సంక్షిప్తీకరించడం, మూడు స్పష్టీకరించడం, నాలుగు ప్రాగుప్తీకరించడం అనమాట. ఈ నాలుగింటిని కూడాను సంజ్ఞానాత్మక వ్యూహాలను సమూహ సభ్యులుగా ఉపయోగిస్తారు. అంటే నలుగురికి కూడా ఈ నాలుగు అంశాలను కేటాయించడం జరుగుతుంది. సాధారణంగా ఉపాధ్యాయుడు విషయాన్ని గురించిన ప్రశ్నలతో ప్రారంభిస్తాడు. విద్యార్థులు సమాధానాలు చెబుతారు, అదనంగా ప్రశ్నలు అడుగుతాడు. ఒకవేళ సభ్యుల మధ్య విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు ఉంటే విషయాలు తిరిగి చదువుతారు. తర్వాత ఉపాధ్యాయుడు విషయాన్ని సంక్షిప్తీకరిస్తాడు. విద్యార్థుల విషయం మొత్తం చర్చించి తెలియని విషయాలను స్పష్టీకరించుకుంటారు. చివరకు నేర్చుకున్న విషయంలో సంకేతాల ఆధారంగా భవిష్యత్తులో రాబోయే విషయాన్ని ప్రాగుప్తీకరించడానికి విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తాడనమాట. సో ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన ఏంటి అంటే గ్రూప్గా చేసి ఉపాధ్యాయుడు ముందుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు పిల్లలు కానీ సరైన సమాధానాలు చెప్తూ ఉంటే సో ఏమవుతుంది, ఏదైతే కంటెంట్ అయితే ఇచ్చామో దాన్ని సంక్షిప్తీకరించడం జరుగుతుంది. పిల్లలు మొత్తం కూడాను చర్చిస్తారు. అలా చర్చించిన తర్వాత దాన్ని సూచనల ద్వారా, సంకేతాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన వాటిని ఏం చేస్తారు మనకి ముందుగానే ఊహించడానికి అవకాశం అయితే ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తాడు. దీన్ని మనం ప్రాగుతీకరించడం అని చెప్తాను అనమాట. కాబట్టి నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోండి: ప్రశ్నలు అడగడం, సంక్షిప్తీకరించడం, ప్రాగుతీకరించడం, అలాగే మనకి స్పష్టీకరించడం. ఈ నాలుగు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనకి అంటే సంక్షిప్తీకరించడం అంటే చిన్న చేయడము, స్పష్టీకరించడం అంటే ఖచ్చితమైన విశేషాన్ని అందించడం. ఇక పరస్పర బోధన వల్ల మనకి ఏమొస్తుంది, జెడ్పీడీ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జెడ్పీడీ అనేది డెఫినేషన్ మనకు అడుగుతూ ఉంటాడు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే స్పష్టీకరించబడి విద్యార్థుల పాఠ్య అవబోధం జరగడానికి క్రమంగా బాధ్యత వహిస్తారు. దీనివల్ల అభ్యసించడానికి అవసరమైన నైపుణ్యాలు, మానసిక ప్రక్రియలు కూడా విద్యార్థులు సంపాదించుకుంటారు. అంటే అయితే మనకి పరస్పర బోధన వల్ల మనకి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది సృష్టించబడుతుంది. దీనిలో విద్యార్థులు పాఠ్య అవబోధన జరగడం జరుగుతుంది, అంటే పాఠ్యబోధన జరుగుతుంది. దానివల్ల అభ్యసించడానికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుంటారు, అదేవిధంగా మానసిక ప్రక్రియలను కూడాను సంపాదించుకుంటారు. మరి ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, పరస్పర బోధన. తర్వాత వచ్చేది సహయోగ అభ్యసనం, కొలాబరేటివ్ లెర్నింగ్ అండి. స్వభావరీత్యా వ్యక్తులు తమ సమవయస్కులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వైగోస్కి ప్రకారం నిపుణులైన సమవయస్కులు ఇతర పిల్లల వికాసానికి తోడ్పడగలరు. అంటే సో మనది ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది అధిక ప్రజ్ఞలబ్ధి ఉంటారు. సో అలాంటి వాళ్ళని నిపుణులుగానే మనం తయారు చేస్తే వీళ్ళు మిగతా వాళ్ళకి ఏమవుతారు, అభ్యసించడంలో వికాసానికి సహాయపడతారు. భాగస్వామ్య అభ్యసనంలో పిల్లలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్య సాధనకు పాటుపడతారు. తోటి వారితో చర్చించడం, మాట్లాడడం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం, నిర్భయంగా తమ భావాలను వ్యక్తపరచడం ద్వారా ఇతరులతో కలిసి వారితో ప్రతిచర్యలు జరపడం వల్ల తమ చుట్టూ ఉన్న సమాజం పట్ల తమకంటూ ఆలోచనలు, దృక్పథాలు ఏర్పరచుకుంటారు, సామర్థ్యాలను పెంచుకుంటారు. అంటే పిల్లల్లో మనకి ఏదైతే ఉందో భాగస్వామ్య అభ్యసనం కానీ వాళ్ళకి అలవాటు చేసినట్లయితే వాళ్ళు పీర్ గ్రూప్స్తో వాళ్ళు డిస్కస్ చేసి అభ్యసనం అనేది కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా దృక్పథాలు ఏర్పరచుకుంటారు, సామర్థ్యాలను పెంచుకుంటారు అని చెప్తుంది సహయోగ అభ్యసనం. మరి జెడ్పీడీ అంటే ఏమిటి? ఈ జెడ్పీడీ అంటే ఏంటో ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ చూద్దాం. జెడ్పీడీ అంటే ఏంటి? విద్యార్థికి ఒక విషయాన్ని పూర్తిగా అభ్యసించే సామర్థ్యం ఉంటే తనకు తానుగా కొంత మేరకే నేర్చుకోగలడు. కానీ తనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తి, అంటే ఉపాధ్యాయుడు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితుడు కానీ సహకారాలతో పూర్తిగా నేర్చుకోగలుగుతాడు. అంటే నేర్చుకోవడానికి, పూర్తిగా నేర్చుకోవడానికి మధ్యనున్న దూరాన్నే జెడ్పీడీ అంటారు.
అంటే తను సొంతంగా నేర్చుకునే వరకు కొంతవరకు అయితే నేర్చుకుంటాడు, కానీ పూర్తిగా అభ్యసించాడు. మరి పూర్తిగా నేర్చుకున్న దానికి తను నేర్చుకున్నదానికంటే తనకు తానుగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని జెడ్ పీరియడ్ అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. మరి ఇందులో ఉండే అంశాలు ఏంటి ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా స్కఫోల్డింగ్ అంటారండి. అంటే స్కఫోల్డింగ్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా, తను సొంతంగా పనిచేసేంత వరకు ఇతరుల సహాయం తీసుకోవడానికి స్కఫోల్డింగ్ అంట, గుర్తుపెట్టుకోండి. స్కఫోల్డింగ్ అంటే తను సొంతంగా నిర్ణయాలు తీసుకునేటం లేదా సొంతంగా అభ్యసించేంత వరకు ఇతరుల సహాయం పైన ఆధారపడ్డాన్ని స్కఫోల్డింగ్ అంటారు. వైగోస్కి తన సిద్ధాంతంలో పేర్కొన్న మరో ముఖ్య అంశం స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారం అందించడం అర్థం వస్తుంది. వ్యక్తి తనకై తాను నిలబడే వరకు బయట నుండి అందించే ఆధారం అని సామాన్యార్థంతో పేర్కొనవచ్చు. స్కఫోల్డ్ అనేది ఎక్కువగా అనుభవం కలిగిన వ్యక్తుల మార్గదర్శకత్వం అని చెప్తా అనమాట. అంటే ఏదైనా ఒక కృత్యం కానివ్వండి, ఒక అంశం కానీ నేర్చుకునేటప్పుడు తనకన్నా ఎక్కువ అనుభవం జ్ఞానం కలిగిన వారి యొక్క సహాయం అని చెప్పవచ్చు. వైగోస్కి వాటిని మోర్ అండ్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్పాడనమాట. అంటే తనకు జ్ఞానాన్ని అందించేటటువంటి ఎక్కువ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వీటిని ఎంకేఓ అంటారండి. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కోచ్లు కావచ్చు, నిపుణులు కావచ్చు, తన క్లాసులో ఉండే పిల్లలు కావచ్చు, తన ఇంటి చుట్టే స్నేహితులు ఉండు కావచ్చు, సమవయస్కులు కావచ్చు, ఇంకా ఫైనల్గా కంప్యూటర్ కూడా కావచ్చు. ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. స్కఫోల్డింగ్లో ఎవరు సహాయం అయితే తీసుకుంటారో వాళ్ళని ఎంకేఓస్ అంటారు. వైగోస్కి ప్రకారం ఓకేనా పిల్లల జ్ఞాన నిర్మాణంలో జెడ్పీటీలను సామాజిక సాధనాలైన కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ఎన్సైక్లోపీడియా, డిక్షనరీ, వీడియో క్లిప్పింగ్లు, లైబ్రరీలు, ల్యాబ్లు కూడా పూరించగలుగుతాయని పేర్కొన్నాడు. సో ఈరోజైతే అంతా కూడాను స్మార్ట్లో ఉంది. ఇప్పుడు మీరైనా సరే ఈ యూట్యూబ్ చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు చదివినటువంటి కాన్సెప్ట్కి మాకు కొంత హెల్ప్ అవసరం అని అనుకునే వాళ్ళు. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కంటెంట్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ కానీ ఎక్కడైనా దొరుకుతుందని ఏమవుతుంది, అగైన్ వీఆర్ కమింగ్ టు ది ఇంటర్నెట్, ఇంటర్నెట్లోకి వచ్చి వెతుకుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇవి దొరుకుతున్నాయి. సో వ్యక్తులు కాకుండా ఇలా టెక్నాలజీ కానీ వస్తువులు కానీ మనకు సహాయం చేస్తే దాన్ని సామాజిక స్కఫోల్డింగ్ అన్నాడనమాట. ఓకేనా, సో అదర్ దాన్ పర్సన్స్ కాకుండా కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ఎన్సైక్లోపీడియా, డిక్షనరీలు, వీడియో క్లిప్లు, లైబ్రరీలు, ల్యాబ్లు కూడా పూర్తి చేస్తాయి. దీన్ని అతను సామాజిక స్కఫోల్డ్ అన్నాడు. వైగోస్కి ప్రతిపాదించిన సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతనిచ్చిందని చెప్తారనమాట. అంటే జ్ఞాన నిర్మాణాన్ని గురించి వాదించే వాదం ఏదైతే ఉందో ఈ జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతనిచ్చింది. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుందని తెలిపే ప్రవర్తనవాదుల వాదాన్ని వ్యతిరేకించి అనుభవాల ద్వారా మాత్రమే జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పియాషే వైగోస్కి తెలిపారు. అంటే అభ్యసించేటప్పుడు మనకి ఏంటంటే మనకు ఒక ఉద్దీపన ఉండేటప్పుడు మాత్రమే ప్రతిస్పందన వైపు చూస్తాము అని చెప్తాం అనమాట కదా. సో దాన్ని మనం ఏమంటే ప్రవర్తనవాదులు అంటారు. సో మనకి ఈవెన్ పాలో కానీ, బిఎఫ్ స్కిన్నర్ కానివ్వండి, వాళ్ళు చెప్పేటటువంటి అన్నీ కూడా ప్రవర్తనవాదులు. మనకు అవసరం వస్తేనే ఉద్దీపన వస్తుంది, ఆ ఉద్దీపన బట్టే మనం ప్రతిస్పందిస్తామని చెప్తారు. అలా అనుకుంటే మనం గణితం అనేది ఉద్దీపన ప్రతిస్పందన అనేది మనం చేయలేమన్నమాట. అది కూడా హయ్యర్ లెవెల్లో చేయగలం కానీ ప్రైమరీ లెవెల్లో చేయడం కష్టమవుతుంది. కానీ అదే అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది, అంటే రోజు వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ద్వారా అనుభవం కల్పించడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పేటటువంటి జ్ఞాన నిర్మాణాత్మక వాదం ఏదైతే ఉందో అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించవచ్చు అనేది దానికి ఊతమిచ్చింది. ముఖ్యంగా వారిలో పియాసే వైగోస్కులు ముఖ్యమైన వారు. వీరు సంజ్ఞానాత్మక వాదాన్ని బలపరిచారు. జ్ఞాన నిర్మాణాత్మక వాదం ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఇది మనకు తెలిసిందే. ప్రైమరీ స్కూల్లో వాళ్ళకి ఉద్దీపన ప్రతిస్పందన ద్వారా గణితం బోధించడం అనేది చాలా కష్టం. భాషను బోధించడం కూడా, ఈ తెలుగు అయితే సులభమవుతుంది కానీ మాతృభాష కాబట్టి మిగతా భాషలు చెప్పడం అనేది కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో మనం జ్ఞాన నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అనుభవాలు కల్పించడం ద్వారా జరుగుతుంది. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అనే వీరి భావన. పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసిన పూర్వజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడాన్నే జ్ఞాన నిర్మాణం అంటారు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, జ్ఞాన నిర్మాణం అనగా ఏమి? తెలిసిన వాటిని ఉపయోగించి ప్రస్తుతం ఉన్న వాటితో
కొత్త విషయాలను ఆవిష్కరించడం. చూసారు కదా, ఈ మొత్తాన్ని జ్ఞాన నిర్మాణం అంటారు. అభ్యసన ప్రక్రియలో పరిశీలించదగ్గ బాహ్య ప్రవర్తనల కంటే శిశువు మస్తిష్కంలో జరిగే ప్రక్రియల ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని మనం అనుభవాల ద్వారా మనం ఇస్తాము. అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం చూడండి, అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానం చాలా ముఖ్యం అనే ధోరణి ఈ వాదం బోధిస్తుంది. సో కాబట్టి ప్రశ్న, అభ్యసనం కన్నా అభ్యసనం జరిగే విధానాన్ని అతి ప్రధానంగా ఉద్దేశించిన వాదం ఏది? సో ఇక్కడ ప్రవర్తనవాదము లేదా దాని ఏమంటారు అనువంశికత వాదము, జ్ఞాన నిర్మాణాత్మక వాదము, ఇలా మనకి క్వశ్చన్లు అడగవచ్చు. సో జ్ఞాన నిర్మాణాత్మక వాదం అనేది బోధన కంటే బోధన జరిగే విధానానికే, అభ్యసనం కంటే అభ్యసనం జరిగే విధానానికే ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఈ రెండు లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం జీన్ పియాజే గురించి చెప్పుకున్నాం, అలాగే ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం. ఈ అంశాలపైన మనకి ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మళ్ళీ మళ్ళీ చదవండి. సో దీనికి సంబంధించి ఒక మైండ్ మ్యాపింగ్ అనేది కూడా మీకు షార్ట్లో పెట్టివ్వడం జరుగుతుంది, ఆ వీడియోని చూడండి. ఇక తర్వాత మనకి అభ్యసన ప్రక్రియలు మరియు అవగాహన అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సూచనలు కానీ సలహాలు కానీ తెలియజేయగలరు, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.